తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో 18 గ్రామాలు ఉండగా ఈరోజు పలు గ్రామాలైన గుమ్మిలేరు, మోదుకూరు, నర్సిపూడి, నవాబుపేట, పెనికేరు, చెముడులంక గ్రామాల్లో జనసేన పార్టీ గ్రామ కమిటీ ఎన్నికలు ఘనంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో జనసేన యువత ఎంతో ఉరకలేసే ఉత్సాహంతో జన సైనికులు, కార్యకర్తలు పాల్గొని కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రథసారథి బండారు శ్రీనివాస్ అధ్యక్షతన పలు గ్రామాల గ్రామ కమిటీ ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. ఈ ఎన్నికలు నిర్వహించిన గ్రామాల్లో అధిక సంఖ్యలో భారీ స్థాయిలో కొత్తగా అన్ని వర్గాల నుంచి పలువురు యువకులు, పెద్దవారు, గ్రామస్తులు కులాలకు, మతాలకు అతీతంగా జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ఆదరించి జనసేన పార్టీలో చేరారు. జనసేనాని అడుగుజాడల్లో మేము కూడా నడుస్తామని, అన్ని వర్గాల ఆదరించే గొప్ప నాయకుడు జనసేనాని మాత్రమేనని పలువురు యువతతో పాటు వెనుకబడిన బడుగు బలహీన వర్గాల సోదరులు, దళిత సోదరులు, బీసీ సోదరులు, శెట్టి బలిజ సోదరులు చాలామంది జనసేనాని నాయకత్వానికి అండగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భారీగా జనసేన పార్టీలో చేరి ఉన్నారు. వీరి రాకను కొత్తపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ స్వాగతం పలికి అందరినీ ఆహ్వానించి ప్రేమతో చేర్చుకున్నారు. మీ అందరి రాక మాకు ఎంతో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చిందని, నా నాయకత్వంను మీరంతా ఆదరించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామని, మీ అందరి కష్టసుఖాల్లో ఉంటామని, పాలు పంచుకుంటామని, ఎవరిని మర్చిపోను అని బండారు శ్రీనివాస్ తెలియజేశారు. కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం దిశగా గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. జనసేన పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఎంతో ఆత్మీయతతో ఆదరించి పార్టీ కండువాను భుజస్కంధాలపై వేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసీల నాయకులు, జిల్లా కార్యదర్శి తాళ్ల డేవిడ్ రాజు, సంగీత సభాష్, పినపల్ల సర్పంచ్, సలాది జయప్రకాష్ నారాయణ, గారపాటి త్రిమూర్తులు, కొత్తపల్లి నగేష్, సురపురెడ్డి సత్య, నల్లా వెంకన్న, తమ్మన భాస్కర్రావు ఎంపీటీసీ, మద్దిరెడ్డి పట్టాభి ఎంపీటీసీ, జాంపోలు నాగేశ్వరరావు ఎంపీటీసీతో పాటు పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, గ్రామ నాయకులు, ప్రముఖ నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.